సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నువ్వు మంచివాడు అని పరుగు మర్యాద ఉన్నవాడు అని మేమంతా గౌరవిస్తుంటే ఇదేనా నువ్వు చేసే పని? ఏమిటి సార్, దేని గురించి మీరు మాట్లాడేది? ఏమీ తెలియనట్టు మాట్లాడు. నువ్వు రెచ్చగొట్టి పంపకపోతే మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి అంత ధైర్యంగా మాట్లాడగలదా? మా అమ్మాయి భారతి మీ ఇంటికి వచ్చిందా? భారతి కాదు, బలి తెగించిన పిల్ల. పెద్ద చిన్న లేకుండా నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడింది. మా వాడితో తిరిగిందట, వాడి కారణంగా కడుపు వచ్చిందట, వాడికి ఇచ్చి పెళ్లి చేయకపోతే తను కోర్టుకెక్కి మమ్మల్ని అలర్పాలు చేస్తుందట. మీరు చెప్పేది ఏం నీకు తెలీదా? చూడండి రాఘవ గారు, ఎదుగుల కూతురు అదుపులో పెట్టుకోకుండా వీధిని వదిలాడు. కడుపు తెచ్చుకున్న ఆడపిల్లకి పైసా కట్టడం లేకుండా గొప్పింటి సంబంధం చేయొచ్చునని బెదిరింపుగా మా ఇంటికి పంపాడు. అదేమిటయ్యా విశ్వనాథం, నువ్వింత దిగజారిపోతావు అనుకోలేదే. కడుపు వచ్చిన కూతుర్ని ఏ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కడుపు తీయించాలి గాని ఇలా పరుగు గల వాళ్ళ ఇంటికి పంపిస్తావా? లేదు బాబు, నాకేం తెలియదు. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. నీ కూతురు కడుపు తీయించుకుంటావో కాలు చేతులు విరగొట్టి మూలపడేస్తావో కూడా నాకు అనవసరం. ఇంకొకసారి మీ అమ్మాయి మా కుటుంబం జోలికి వస్తే నిన్ను దాన్ని కోర్టుకు ఆగి పరుగు నష్టం దబాయేస్తాం. ఇదిగో విశ్వనాథం, సిగ్గు లజ్జ మానవ అభిమానం ఉన్నవాడు అయితే దాన్ని కడప దాటనివ్వకు, లేదా నీ కుటుంబాన్ని నడివీధికి లాగి నవ్వుల పాలు చేస్తాం, ముష్టెత్తుకున్నట్టు చేస్తాం. ఏం జరిగిందండి, ఎందుకంటే దాన్ని అలా కొట్టి చంపుతారు? చంపడం కాదే, దీన్ని ఏం చేసినా పాపం లేదు. ఇదేం చేసిందో తెలుసా? లాయర్ దయనీధి గారి పంపకెళ్ళి తను నెల తప్పానని, వాళ్ళ అబ్బాయితో పెళ్లి చేయకపోతే కోర్టు కడతానని బెదిరించింది. కడుపొస్తే కన్న వాళ్ళతో చెప్పడం పోయి ఊరంతా చాటింపేసి వచ్చిందని కూతురు ఉచ్చాటింపు. ఎంత పని చేసేవే, గారంగా చూసుకుని ప్రేమగా పెంచినందుకు మా బ్రతుకులు బజార్లు పెడతావా? సేవి, నిన్ను కన్నందుకు మాకు గొప్ప శిక్ష విధించేవే. ఇక మేము తలెత్తుకుని ఎలా తిరగలం? నీ పిల్ల ఒక పొడవే కాదే, నీ తర్వాత పుట్టిన పాపానికి దాని బ్రతుకు కూడా అన్యాయమే పోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావే, ఏం చేయమంటావు? పాన్నేనికి అడిగేది ఏ డాక్టర్ దగ్గరకు ఇచ్చికెళ్ళి ఆ కడుపులో పెరిగే పాపాన్ని. నేను అందుకు ఒప్పుకోను, అబార్షన్ చేయించుకోను. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవును, నేను అబార్షన్ చేయించుకోను, బిడ్డని కంటాను. ఆ బిడ్డకి సురేష తండ్రిని చాటి చెప్తాను. సిగ్గుతో వాడు అందరి ముందు తల దించుకునేటట్టు చేస్తాను. ఆడదాన్ని అనుభవించి వదిలేద్దాం అనుకునే మగల ధరలకి పాఠం చెప్తాను. సావిత్రి, దీనికి ఏదో మచ్చినట్టుంది. కాళ్ళు చేతులు కట్టి నాలుగు రోజులు గదిలో పెట్టి తిండి పెట్టకుండా ఉంటే దీని తిక్క కుదురుతుంది. నాన్న, మీరేం చేసినా సరే నేను అనుకున్న పని చేసి తీరుతాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏమిటి, ఇంట్లోంచి బయటకెడతావా? ఇంట్లోంచి బయటకెడితే నీ గది కుక్కలు కూడా పట్టదు. నోరు ముసుకొని చెప్పినట్టు పట్టండి. ఏమిటి భారతి, ఏమైంది? ఇంత వర్షంలో వచ్చావేంటి పదాల లోపలికి? ఇది తల నడుచుకో. ఈ దెబ్బలేమిటి భారతి, అసలు ఏం జరిగింది? నేను నెల తప్పానన్న విషయం మా నాన్నగారు తెలిసి చావుగొట్టి ఇల్లు కదలకుండా చేశారు. నేను వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను. అంటే ఎంత పని చేసావు భారతి, చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టేస్తే కన్నా వారు కంగారు పడరు. కనీసం నా దగ్గరకు వస్తున్నట్టుగా చెప్పు ఉండాల్సింది. చెబితే వాళ్ళు నన్ను కదలనిస్తారా, కోర్టుకి ఎక్కనిస్తారా? ఆంటీ నిజమే, కానీ కూతురుకు పెళ్లి కాదేమోనన్న బాధ, సంఘంలో చెడ్డ పేరు వస్తుందేమోనన్న భయం సగటు తల్లిదండ్రులకు ఉండటం సహజం. అందుకే ఆంటీ, ఈ కేసు తేలే వరకు నేను ఇక్కడే ఉండిపోవాలని వచ్చాను. అలాగే, ఇక ఆలస్యం చేయటం అనవసరం. రేపే సురేష్ నోటీస్ పంపిస్తాను, చీర మార్చుకుందని రా. కూర్చో, చీర తెస్తాను. ఈ పాప ఎవరంటే? నా కూతురు. అదేమిటి, మీరు పెళ్లి చేసుకోలేదుగా? పెళ్ళై ఉండాలా కూతురుండేందుకు? భారతి, నీకు తెలియకుండా ఈ ప్రశ్న అడిగి ఒక్క క్షణంలో నువ్వు ఈ సమాజంలో ఒక మనిషివని నిరూపించావు. సారీ అంటే? నిన్ను అవమానించాలని అనలేదమ్మా. చూడు, మన రక్తంలో జీర్ణించుకుపోయిన పెళ్లి, పిల్లలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఒక్కరోజుతో పోయేవి కావు. అందుకే ఈ పాప నా కూతురు అనగానే అప్రయత్నంగా మీకింకా పెళ్లి కాలేదుగా అని అడిగేశావు. ఇది మన సంఘంలో సహజమైన ప్రశ్న. ఈ ప్రశ్న అడగని స్థాయికి మనం ఎదగాలంటే
ఏళ్ళు పట్టచ్చు, ఎన్నో తరాలు పట్టచ్చు. భారతి, పెళ్లి కాకుండా తల్లైన ఆడదాన్ని ఒప్పుకునే సమాజానికి నువ్వేనమ్మా పునాది రాయివి. నాకు ధైర్యం, అండ, ఆదరణ అన్ని నువ్వే అంటే. ఇంతకీ నీ సందేహం తీరాలిగా. ఈ పాపను అనాథ శరణాలయంచి తెచ్చి పెంచుకుంటున్నా. వెళ్ళి చీర మార్చుకో. సరోజ, భారతి పని ఈరోజు నుంచి నీతోనే ఉంటుందమ్మా. అలాగే నమ్మగారు. ఎంత ప్రయత్నించినా అమ్మాని పిలిపించుకోలేకపోతున్నా. నా క్లయింట్ నీ కారణంగా అవమానాల పాలై ఆమె అక్రమ సంతానానికి తల్లి అవుతోంది. దానికి నీ సంజాయిషి వారం రోజుల్లోగా రాకపోతే ఆమె తీసుకునే క్రిమినల్ చర్యలకు నువ్వు బాధ్యుడవు కాగలవని ఆమె తరఫు లాయర్ గా తెలియజేస్తున్నాను. శకుంతల, చూడరా నువ్వు చేసిన పని. ఒళ్ళు తెలియకుండా నువ్వు వేసిన వ్యధవేషాల ఫలితంగా ఈ ఇంటి పరువు కోర్టు లేకపోతుందిరా. గుట్టుగా గౌరవంగా ఎవరు ఏనాడు వేలెత్తి చూపే విధంగా బతికిన మేము నీ కారణంగా నలుగురు పడబోతున్నావురా. అది కాదండి, ఇంత రభస జరుగుతుందని వాడికి మాత్రం. షటప్, కీలించి వేలించాలని తెలియదు ఈ కారికి. ఎరా మాట్లాడమే. డాడీ, నేను నోరు మొయ్యగా నీ మొహం చూస్తేనే తెలుస్తుందిరా ఈ పాడు పని చేసిన నువ్వేనని. నువ్వు చేసిన తప్పని నాకు తెలుసు, ఆయన మీద రైట్ అని నాకు తెలుసు. కాకపోతే నా పరువు మర్యాద వంశగౌరవం నిలబెట్టుకోవడానికి ఈ కేసు గెలిచి తీరుతాను, నీకు సంబంధం లేదని నిరూపిస్తాను. కన్న తండ్రిగా, ఇంటి పెద్దగా ఇట్స్ మై డ్యూటీ. శకుంతల, నన్ను దెబ్బతీయడానికి ఈ కేసు టేకప్ చేశావు కదా. ఆల్ రైట్, లెట్స్ ఫైట్. ఏమయ్యా విశ్వనాథం, నిన్నే నేనున్నది నిజమేనా? నీ కూతురు దయానిధి కొడుకు మీద కేసు పెట్టిందట. ఎంత సిగ్గుమాల పని ఎలా చేయనిచ్చావయ్యా? ఇంకా ఊళ్ళో తలెత్తులు ఎలా తిరగలవు? ఇప్పుడు ఆ పిల్లకు పెళ్లి ఎలా అవుతుందయ్యా? ఏదో గుట్టు తప్పుడు కాకుండా ఎవరినో ఒకటి చూసి ముడి పెట్టేస్తే ఈ గొడవంత ఉండేది కాదుగా. భలే పని చేసావయ్యా. ఏమిటండి మీరు అనేది? భారతి కేసు పెట్టిందా? అవునే, లాయర్ శకుంతల ప్రోత్సాహంతో సురేష్ మీద కేసు పెట్టింది. ప్రస్తుతం ఆ లాయర్ ఇంట్లోనే ఉంటుందట. నిజంగానే అది ఎంతకు తెగించిద్దా? ఏమండి, ఒక్కసారి ఆ లాయర్ ఇంటికి వెళ్ళి మాట్లాడొద్దామండి. ఆవిడైనా మన మాట విని ఈ కేసు గొడవ లేకుండా చేస్తుందేమో. ఏవి ఎంత పని చేసేవి? మేమేం తప్పు చేసేవని మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి కోర్టుకెక్కి మమ్మల్ని ఎందుకు ఇలా అప్రతిష్ట పాలు చేస్తున్నావు? సావిత్రం గారు, మీరు అనవసరంగా ఆవేదన పడకండి. ఒక ధైర్యం గల ఆడపిల్ల తీసుకోవాల్సిన నిర్ణయమే మీ అమ్మాయి తీసుకుంది. అదేమిటమ్మా, మీరు కూడా అలా మాట్లాడతారు. కోర్టుకు వెళ్ళడం వల్ల ఒరిగేదేమిటి? ఒకవేళ చట్టం బలవంతాన అబ్బాయి చేత తాళి కట్టించినా అతనితో కాపురం చేయించలేదుగా. అది చూద్దాం. విశ్వనాథన్ గారు, అన్యాయం జరిగిన ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని కోర్టు ద్వారా ఈ సమాజాన్ని నిలదీసి అడగబోతున్నాం. సమాధానం ఏమొస్తుందో చూద్దాం. అంతవరకు మీ అమ్మాయి నా దగ్గరే ఉంటుంది. మీ పరువు ప్రతిష్టలు మంటగలుపుతుందనుకున్న మీ అమ్మాయే మీకు పేరు తెస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. దాని రాత ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. పద సావిత్రి, పదం పద. ఏమిటి రాఘవయ్య గారు, మీరు చెప్పేది నిజానా? అవునయ్యా, దయానిధి కొడుకు మోసం చేశాడని, ఆ కారణంగా తను తల్లిని కాబోతున్నానని మన విశ్వనాథం కూతురు అతని మీద కేసు పెట్టిందట. ఆ కేసు టేకప్ చేసింది లాయర్ శకుంతల. శకుంతల అన్ని కేసుల్లోనూ దయానిధిని వ్యతిరేకించి ఆవిడ సరాసరి అతని కొడుకు మీద యుద్ధం ప్రకటించిందన్నమాట. కొడుకు తరపున దయానిధి వాదించబోతున్నాడట. అయితే ఇది చాలా పెద్ద సెన్సేషనల్ కేసే. శకుంతల ఏ పాయింట్ మీద ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి మరి. ఆవిడ ఎన్ని పాయింట్లు తెచ్చినా మన దయానిధి తన కంచు కంఠంతో కోర్టుని హడలగొట్టి ఈ కేసు గెలిచి తీరతాడు. ఆంటీ, చాలా పొద్దుపోయింది, పడుకోవా? లేదమ్మా, ఆడదానికి న్యాయం చేయటం మర్చిపోయి నిద్రపోతున్న ఈ సమాజాన్ని లేపబోతున్న వాళ్ళం మనం. మనకి నిద్ర ఏమిటి? రేపు ప్రారంభమయ్యే కేసు ముగిసేంత వరకు నాకు నిద్ర ఆహారాలుండవు. నువ్వు వెళ్ళి పడుకో. టీ తీసుకో ఆంటీ. సురేష్ భారతికి అన్యాయం చేశాడని కేసు పెట్టింది తెలుసా? విన్నానే. అందుకేగా భారతి కాలేజీ కూడా రావడం మానేసింది. ఇంట్లోంచి వెళ్ళి లాయర్ శకుంతల గారింట్లోనే ఉంటోందట. ఏమైనా భారతి ధైర్యంగా కోర్టుకెక్కటం గొప్ప విషయమే. జయాపజయాలు ఎలా ఉన్నా మన కాలేజీ ఆడపిల్లలందరూ భారతిని బలపరచాలి. మన ఊళ్ళో సంచలనం రేకెత్తించాలి. మిస్ భారత్ కేసు పడ్డం మీద మీ అభిప్రాయం ఏమిటి బాబు? న్యాయం అన్యాయం జడ్జిమెంట్ ఎలా ఉన్నా ముందు సురేష్ నవ్వుల పాలయ్యాడు. కనుక మా బాబత కుర్రాళ్ళ అమ్మాయి దొరికింది కదా అని సంబరపడిపోకుండా కాస్త నిదానంగా ఆలోచించి అప్పుడు ప్రొసీడ్ అవటం ఉత్తమం. సరసం టైంలో ఈ కేసు గుర్తుకొస్తే మిగిలేదేముంది? నీరసమే. ఆ పిల్ల బరి తెగించేసింది, అదే నా కూతురైతేనా? దాన్ని చంపి
నేను జైలుకి వెళ్ళి ఉండేవాడిని. చిచ్చి, అది ఒక ఆడపిల్ల. కడుపు వచ్చింది కనుక ఖచ్చితంగా ఆడపిల్లే. ఓ పోవయ్యా, మా చెప్పొచ్చు కానీ. నన్ను అడిగితే కడుపు తెచ్చుకున్న దానికి జైలు వెయ్యాలి, చేసిన వాడికి గురయ్యాలి.